हाई हेलो, वेलकम बैक स्पोर्ट्स अपडेट। इंडिया वर्सेस ऑस्ट्रेलिया वोडा गावस्कर ट्रॉफी थर्ड टेस्ट रेपने स्टार्ट అవబోతుంది। इंडोर वेदिक स्टार्ट అవబోతుంది। యాక్చువల్ ధర్మశాలలో జరగాల్సింది, అక్కడ కొంచెం బిల్డ్ చేసేకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వర్కౌట్ కాడ టైం పట్టింది। సో వర్కౌట్ కాలేదనేసి ఇక్కడ ఇండోర్ షిఫ్ట్ చేశారు। సో ఇంకా ముందుగా ఇంకా పిచ్ గురించి మాట్లాడదాం। ఈ పిచ్ ఇండోర్ పిచ్ చూసుకుంటే ర్యాంక్ టర్నర్ కనబడుతుంది। ప్రెజెంట్ వచ్చిన ఫోటోస్ అయితే ర్యాంక్ టర్నర్ పిచ్ ఉండబోతుంది। ఇప్పుడు ఈ రెండు మ్యాచ్లే కొంచెం ఒక ఈజీ అని చెప్పొచ్చు, మరి కొంచెం కష్టం అని చెప్పొచ్చు। ఇలాంటి పిచ్లనే తడబడిన ఆస్ట్రేలియా ఒక ర్యాంక్ టర్నర్ పిచ్ పైన కనబడితే మాత్రము ఇండియా ఈసారి కూడా మంచి డామినెట్ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా కనబడుతుందని అనిపిస్తుంది నాకైతే। సో నాకైతే మాక్సిమం ఇది కొంచెం ఇండియా వన్ సైడ్ గేమ్ అయిపోతుంది। ఇది కూడా 3-0 అయిపోతుంది ఈ మ్యాచ్ అయిన తర్వాత నాకైతే అనిపిస్తుంది, గట్టిగా అనిపిస్తుంది। ఎందుకంటే వాళ్ళకి ఆస్ట్రేలియా టీంలో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి। ప్యాట్ కమిన్స్ ఇప్పుడు అందుబాటులో లేడు, అష్నాగర్ మళ్ళీ డొమెస్టిక్ ఆడాలని వెళ్ళిపోయి మంచి సెఫ్సన్ లేడు, హేజల్వుడ్ ఇంకా సిరీస్కే అవైలబుల్గా లేడు। సో ఇలా చాలా డౌట్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి। డేవిడ్ వార్నర్ కూడా అందుబాటులో లేడు, ఇంకా అతను ఇంజురీ కన్సర్న్స్తో వెళ్ళిపోయాడు ఆస్ట్రేలియాకి। సో ఇలా చూసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ టీంకి। ఇవన్నీ ఓవర్కమ్ చేసి ఏమైనా గట్టి పోటీ ఇస్తారో లేదో కూడా చూద్దాం। సో ముందు టీమ్స్ గురించి మాట్లాడితే ఇండియన్ టీమ్ ఇక్కడ మాత్రం చేంజెస్ ఉండాలి అనిపిస్తుంది నాకైతే। గిల్ ప్లేస్లో రాహుల్ వస్తాడా, ఇదొక్క క్వశ్చన్ మార్క్ ఎప్పుడు రేజ్ అవుతానే ఉంది। రోహిత్ శర్మ గిల్లా, రోహిత్ శర్మ రాహుల్లా, ఇక్కడే డౌట్స్ ఉన్నాయి। ఎందుకంటే గిల్ ఇప్పుడున్న ఫామ్లో అతను పక్కన పెట్టడం, అతన్ని వెనక పెట్టడం కొంచెం తప్పు అని చెప్పచ్చు టీమ్ మేనేజ్మెంట్ నుంచి। సో అట్లా అని చెప్పి రాహుల్ని తక్కువ చేయలేము, ఎందుకంటే అతని పాస్ట్లో ఆడిన పర్ఫార్మెన్స్ ఉన్నాయి। ఇంకా రాహుల్ని సపోర్ట్ చేస్తూ ఈ మధ్య ఒక మంచి ట్విట్టర్లో వార్ జరిగింది, వెంకటేష్ ప్రసాద్ విసెస్ ఆకాష్ చోప్రా, మంచి వార్ చూసాము, అది ఒక పన్నీ అని చెప్పచ్చు। ఇదంతా అవసరం లేదనిపించింది నాకైతే, ఎందుకు అంత చేయాల్సిన అవసరం లేదు। రాహుల్ వైస్ కెప్టెన్ పోస్ట్ నుంచి కూడా రీసెంట్గా థర్డ్ మ్యాచ్ ఫోర్త్ మ్యాచ్ వైస్ కెప్టెన్ నుంచి ట్యాగ్ అయితే తీసేశారు, ఇక్కడ ఖచ్చితంగా టీంలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు। బట్ నాకైతే ఈ మ్యాచ్ కూడా ఛాన్స్ ఇచ్చి ఇన్ కేస్ వర్కౌట్ కాలేదంటే మైట్ బి ఫోర్త్ టెస్ట్కి మాత్రం గిల్లో ఛాన్స్ ఉంది। నేనైతే అనుకుంటాను థర్డ్ టెస్ట్ కూడా రాహుల్ని కంటిన్యూ చేస్తే బాగుండు, మైట్ బి అతని దగ్గర నుంచి వైస్ కెప్టెన్ తీసుకున్న తర్వాత కొంచెం బడ్డన్ తగ్గి కొంచెం ఫ్రీగా ఆడే ఛాన్స్ ఉండొచ్చు। సో అతని మీద కొంచెం ప్రెషర్ తగ్గుతుంది। సో నేనైతే అనుకుంటాను ఈ మ్యాచ్ కూడా రాహుల్ రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తే బాగుండు। చూ నెంబర్ 3 పుజారా ఉండబోతాడు, నెంబర్ 4 కోహ్లీ ఉంటాడు, నెంబర్ 5 శయ్యర్ రావచ్చు వస్తాడు, ఇంకా నెంబర్ 6లో చూసుకుంటే ఇక్కడ జడేజా లేదా శిఖర్ భరత్ని ఒక ఛాన్స్ ఉంది। ఎందుకంటే శిఖర్ భరత్ లాస్ట్ మ్యాచ్ ఇన్ని సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం ప్రమోట్ చేసి అతను కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశారు, అది హెల్ప్ అయ్యి నెంబర్ 6లో పంపిస్తారా లేదా జడేజా పంపిస్తారు చూడాలి। నెంబర్ 6 నెంబర్ 7లో అయితే చేంజెస్ ఉంటాయి। నెంబర్ 8 నెంబర్ 9 అక్షర్ పటేల్ అదేవిధంగా అశ్విన్ ఉంటాడు, నెంబర్ 9 వరకు మంచి బ్యాటింగ్ కనపడుతుంది, నెంబర్ 10 నెంబర్ 11లో షామి అదేవిధంగా సిరాజ్. ఇక్కడ మాక్సిమం టీమ్ సెట్ అయిపోయింది, మాక్సిమం చేంజెస్ లేవు అనిపిస్తుంది, ఈసారి మ్యాచ్ చేంజెస్ రాకుండా ఉంటాయి। ఏదో ఒక వెళ్ళాలనుకుంటే మాత్రమే రాహుల్ ప్లేస్లో గిల్ రావచ్చు, ఇంకా దాని తర్వాత బౌలింగ్లో ఎటువంటి చేంజెస్ అయితే లేవు నాకైతే కనపడలేదు। సో మాక్సిమం సేమ్ టీమ్ అయితే ఉండబోతుంది। ఇంకా ఆస్ట్రేలియా టీం చూస్తే చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి। సో వాళ్ళ టీం గురించి ఒక చూద్దాం ఎలా ఉండబోద్దాం ఒక ప్లేయింగ్ లెవెన్. సో ఓపెనింగ్ చూసుకుంటే వార్నర్ ఇక్కడ అందుబాటులో లేడు కాబట్టి హెడ్తో పాటు కవాజా ఓపెనింగ్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే కవాజా ఇప్పుడు చూసాం మనం అతను లాస్ట్ మ్యాచ్లో బాగానే పర్ఫార్మెన్స్ చేశాడు, కవాజా వస్తాడు. నెంబర్ 3లో చూసుకుంటే మైబి మనకు తెలిసిన లాభుచని, అదే నెంబర్ 4 స్టీవ్ స్మిత్, ఇక్కడ టాప్ 4 అయితే ఆల్మోస్ట్ ఫిక్స్. నెంబర్ 5లో గ్రీన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ కనపడుతుంది, గ్రీన్ ఈసారి ఫిట్గా ఉన్నాడని రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి గ్రీన్ నెంబర్ 5లో ఆడబోతుంది. నెంబర్ 6లో చూసుకుంటే హ్యాండ్స్కోప్ ఉన్నాడు, సో పీటర్ హ్యాండ్స్కోప్ నెంబర్ 6లో ఆడబోతుంది. నెంబర్ 7లో ఎలా స్కేరీ ఆడబోతుంది నెంబర్ 7లో. సో ఇలా చూసుకుంటే నెంబర్ 7 వరకు బాగానే కనబడుతుంది. ఇక్కడ నెంబర్ 8 టాడ్ మర్ఫీ, అదే నెంబర్ 9 లియాన్, నెంబర్ 10 మ్యాట్ క్యూమ్యాన్ ఆడిస్తారా లేదా ఇంకో పేస్కి వెళ్తారా చూడాలా. నాకైతే ఇక్కడ కూడా ర్యాంక్ టర్నర్ అనుకున్నప్పుడు క్యూమ్యాన్ ఆడిచ్చే ఛాన్స్ ఎక్కువ కనబడుతుంది నెంబర్ 10లో కూడా. నెంబర్ 11లో ఇప్పుడు ఎప్పుడైతే క్యూమిన్స్ అందుబాటులో లేడు కాబట్టి ఇప్పుడు తప్పదు స్టార్క్ వెళ్ళాలి తప్పదు, ఎందుకంటే స్టార్క్ ఇప్పుడు రికవర్ అవుతున్నాడని ఒక న్యూస్ ఉన్నాయి అతని దగ్గర కూడా. స్టార్క్ ఇన్ కేస్ అవైలబిలిటీ ఉంటే మనం స్టార్క్ ఉండబోతా, లేదంటే ఇక్కడ స్కాట్ బాలాండ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ కనపడుతుంది, ఎందుకంటే ఒక పేసు కెమెరా గ్రీన్ హెల్ప్ చేస్తారు కాబట్టి టీమ్కి. సో ఒక పేస్ అవసరం లేదు కాబట్టి ముగ్గురు స్పిన్నర్స్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనపడుతుంది. ఇది కూడా ర్యాంక్ టర్నర్ పిచ్ అంటున్నారు కాబట్టి, సో అదొక ఆలోచనలో పెట్టుకుని మాక్సిమం ముగ్గురు స్పిన్ ఇద్దరు పేస్కి వెళ్తారు కాబట్టి. సో అలా అనుకుందాం ముగ్గురు స్పిన్నర్స్ ఎదుకుంటే ఇంకా స్టార్క్ లేదా బోలాండ్ ఎవరైతే అందుబాటులో ఉంటారో అతనైతే టీంలో ఒక ఛాన్స్ ఉంది. ప్రెసెంట్ అయితే ఉన్న టీమ్స్ చూసుకుంటే ఇలా ఉంది. సో ఏం చేస్తారు, రెడ్ టాస్ చేసి మీద కెప్టెన్గా ఉండబోతున్నాడు ఇండియన్ పిచ్చెస్ పైన, అతను ఏమైనా కెప్టెన్సీ ఏమైనా మ్యాజిక్ చేస్తాడా లేదా చూద్దాం. సో ఇంకెందుకు వెయిట్, రేపు స్టార్ట్ అవ్వబోతుంది రేపు పొద్దునే 9 గంటలకు చూద్దాం.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా రేపు సిరీస్ గెలిచి రేపు మ్యాచ్ గెలిచేస్తే ఆటోమేటిక్గా వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ సారీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి అయితే మనం డైరెక్ట్గా క్వాలిఫై అయిపోతాం ఎటువంటి డౌట్స్ లేకుండా. రేపు గెలవాలని ఆశిద్దాం. సో చూద్దాం. సో వీడియో నచ్చినట్లు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ యాడ్ చేసుకుని ఎప్పుడైతే ప్రతి వీడియో మీకు అప్డేట్స్ వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.